హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నెల్లూరులో మా అత్తగారి ఇంటికి వచ్చాము కాబట్టి మీకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చెట్లు షేర్ చేయబోతున్నాను. అంటే రకరకాల చెట్లు చాలా ఉన్నాయండి, సో అవి షేర్ చేయబోతున్నాను. సో ముందుగా వెల్కమ్ టు నిషితా కృష్ణ. నా పేరు నిషితా అండి. ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసామండి. ఈ చెట్టు వచ్చేసి సన్నజాజి పువ్వు చెట్టు అండి. ఇది ఆల్రెడీ అంటే కింది నుండి పైన టెర్రస్ వరకు పెరిగిందనమాట. సో అది ఇక్కడంతా ఇలా బంచ్ లాగా టెర్రస్ పైన ఇలా వచ్చేసింది చెట్టు. ఇక్కడ ఈ వీధిలో అంటే ఈ ఇంటి వెనకాల కొద్దిగా ప్లేస్ ఉందండి, అక్కడ కనకంబరాల చెట్టు, మల్లెపూ చెట్టు, కరివేపాకు చెట్టు, ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. ఇదేమో అరటి తోట అండి, ఇంటికి ఎదురుగానే ఉంది, వేరే వాళ్ళేదన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసారా, చాలా చాలా ఏండ్లది ఇల్లు, పాత ఇల్లు అండి. ఇప్పటికీ అందులో ఉన్నారు కానీ ఇల్లు చూడండి, పెంకటిల్లు. ఊళ్ళల్లో చాలా పెంకటిల్లు ఉంటాయి కదా, ఇలాంటివి చాలా ఇష్టం అండి నాకైతే. మీకు కూడా ఇష్టమా? ఇప్పుడు ఇది వచ్చేసి మునక్కాయల చెట్టు ఉంటుంది కదా, అదండి. మునగాకు అంటారు కదా, లేత మునగాకుని కూడా ఫ్రై చేసుకొని తింటారనమాట. ఈ వీడియో ఏంటంటే నేను వాయిస్ ఇద్దాము అలాగే అని అనుకున్నాను, కాకపోతే నా వాయిస్ చాలా చిన్నగా వచ్చింది. అప్పటికి నా దగ్గర మైక్ లేదు, అందుకని నేను మళ్ళీ వాయిస్ చేస్తున్నాను, అది రియల్ వాయిస్ లోలో పెట్టేసి. ఇంకా ఇప్పుడు ఈ చెట్టుకి గమ్ కూడా వస్తుందండి, మీకు చూపిస్తున్నాను చూడండి. దానికి ఈ చెట్టుకి గమ్ కూడా వస్తుంది. అండ్ ఈ ఆకు తింటే హెల్త్కి చాలా మంచిది అంటారు. సో కొద్దిగా ఫ్రైగా చేసుకొని తింటారు, చాలామంది కర్రీ చేసుకొని కూడా తింటారు. ఇంకా ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది టేక్ వుడ్ అంటారు కదండి, ఫర్నిచర్ వర్క్ చేయడానికి, అంటే ఇంట్లో ఫర్నిచర్ వర్క్ ఏదైతే చేసుకుంటారో ఈ చెట్టుతోనే, అంటే ఇప్పుడు దీనికి ఉన్న వుడ్తోనే చేస్తారనమాట. మంచి స్ట్రాంగ్ చెట్టు అండి, కానీ ఇది పెరగడానికి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పడుతుందంట. సో నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను లేదో ఒకవేళ మీకు తెలిస్తే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ప్రకారం ఏంటంటే 10 ఇయర్స్ పడుతుంది ఆ చెట్టు పెరగడానికి, అండ్ ఫర్నిచర్ వర్క్ చేయడానికి ఆ చెట్టు వుడ్ని వాడతారు అని అంట. ఇప్పుడు ఒక చిన్న మొక్క చూపిస్తున్నాను కదా, అందులో చిన్న చిన్న పువ్వులు ఉన్నాయండి. 100 వరహాలు అని అంటారంట ఆ చెట్టుని, అంటే ఆ పువ్వులని కూడా. మీరు ఏమని ఆ చెట్టుని ఏమంటారు నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ నెల్లూరులో అయితే 100 వరహాలు అని అంటారంట. అండ్ ఇది వచ్చేసి కనకంబరాల చెట్టు అండి. కనకంబరాల చెట్టులో కూడా డిఫరెంట్ టైప్ ఉంటాయి. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ పువ్వుల చెట్టు అనమాట. చూడండి ఇలా ఉంటుంది చెట్టు పువ్వులైతే. ఇది వచ్చేసి ఒక కలర్ ఆరెంజ్. రెగ్యులర్గా మనకి మార్కెట్లో దొరికే కలర్ అయితే వేరే ఉంటుంది. ఇది చాలా రేర్గా ఉంటాయి. ఇంకా నేను చూపిస్తాను మీకు. ఇంకా ఇవి దీనికి విత్తనాలు వస్తాయన్నమాట. ఇది బాగా ఆరిపోయిన తర్వాత అది మట్టిలో వేస్తే మళ్ళీ కనకంబరాల చెట్టు పెంచుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి కస్తూరి చెట్టు అంటారండి, కస్తూరి పువ్వు అన్నమాట. ఇది పింక్ కలర్లో ఉంది కదా, ఇంకా 5 డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఫస్ట్ పింక్ కలర్ ఫ్లవర్ అండి, అవి కూడా నేను చూపిస్తాను. ఒకటి వైట్ కలర్, ఇంకా రెడ్ కలర్ ఉంటుంది, ఇంకా 4 కలర్స్ ఉంటాయంటారు. అవి కనిపిస్తే నేను మీకు అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఇది ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇదేంటంటే హౌస్ అండి. ఊర్లలో చాలా చాలా మంది దగ్గర ఏంటంటే ఇప్పుడు మట్టితోనే అంటే ఇటుకలతోనే తయారు చేసుకొని ఇలా హౌస్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న హౌస్ ఏంటంటే ఫిష్ వేయడానికి వాడుకునే వాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు ఇందులో అయితే ఫిషెస్ లేవు, ఫిష్ వేసి ఉంచేవాళ్ళనమాట. అంటే ఇంట్లల్లో ఇది ఎందుకు పెట్టుకుంటారంటే వాటర్ స్టోర్ చేసి పెట్టుకోవడానికి అది పెట్టుకుంటారు. ఎక్కువగా ఊర్లో చాలామంది ఇళ్ళల్లో ఉంటాయన్నమాట. ఇది గుండు మల్లెపూ చెట్టు అండి. ఇలా పువ్వులు, మల్లెపూలు కూడా 2 రకాలు ఉంటాయి. ఇది గుండు మల్లెపువ్వు, వేరే మల్లెపూలు కూడా ఉంటాయి, అవి చూపిస్తాను.
పువ్వులు ఎక్కువగా లేవండి, మొక్క చాలా చిన్నది. సమ్మర్ సీజన్లో అయితే మల్లెపూలు ఎక్కువగా వస్తాయి కదా, సో మల్లెపూలు అయితే ఇప్పుడు ఈ కొమ్మకి లేవు అసలు. ఇది తులసి చెట్టు, తులసి ఆకు అండి ఇది. ఇప్పుడు నేను చూపిస్తున్న విత్తనాలు ఉన్నాయి కదా, మళ్ళీ తులసి చెట్టుని పెంచడానికి అవే విత్తనాలు వాడతారనమాట. డైరెక్ట్గా అది బాగా ఆరిపోయిన తర్వాత ఎండకి విత్తనాలు మట్టిలో వేయగానే దానివల్లనే మళ్ళీ మొలకలు అనేవి వస్తాయి. ఈ చెట్టు వచ్చేసి మందారం పువ్వు చెట్టు అండి. నెల్లూరులో ఈ చెట్టుని దాసాని చెట్టు అని కూడా అంటారంట. సో ఈ చెట్టుకైతే ఇప్పుడు అన్ని మొగ్గలు ఉన్నాయి. ఇంకా ఈ చెట్టు వల్ల బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు, హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ డ్యామేజ్గా ఉంది, డల్గా ఉంది, డాండ్రఫ్ ఉన్నా కూడా ఈ ముద్దమందారం చెట్టుకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కదా, ఓన్లీ ఆకులని తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని మిక్సీలో హెయిర్కి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇంకా ఈ ఆకులు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి కదండి, మొగ్గలు కాకుండా మంచిగా పూసిన పువ్వులు ఉంటాయి కదా, పెటల్స్. డైరెక్ట్గా ఇప్పుడు కొంచెం ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలి, పారాషూట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, కొబ్బరి నూనె ఏదైనా తీసుకోవచ్చు. అది స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని హీట్ అయ్యేంత వరకు పెట్టుకోవాలండి. ఆ తర్వాత పువ్వులని, ముద్దమందారం పువ్వులని డైరెక్ట్గా నూనెలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా వేడిగైన తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి చల్లబడ్డ తర్వాత గోరిచ్చగా ఉండాలి ఆయిల్. అప్పుడు డైరెక్ట్ తలకి అప్లై చేసుకోవాలి, మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ట్రై చేసి చూడండి. అలాగే అది చిన్న మొక్క కరివేపాకు చెట్టు అండి. చెట్టు అండి, ఇంటికి పక్కనే ఉందన్నమాట. చాలా ఇష్టం టెంకాయ నీళ్ళు తాగడం. అంటే నెల్లూరుకి వచ్చిన తర్వాత మేము కంపల్సరీ టెంకాయ నీళ్ళు తాగుతామన్నమాట. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా చెట్టు నుండి కొట్టేసి అవి కాయలు ఇస్తారన్నమాట. సో బాటిల్స్లో కూడా దొరుకుతున్నాయి, కానీ దానికన్నా ఇలా టెంకాయతోనే డైరెక్ట్గా తాగడం చాలా ఇష్టం కదండి, అందరికీ చాలా ఇష్టం ఉంటుంది అలాగా. ఇది కనకంబరాల చెట్టు అండి. ఇది యెల్లో కలర్ ఫ్లవర్ అనమాట. ఇంతకుముందు చూపించిన రెండు రకాలు, అండ్ ఇది ఒక మూడో రకమైన పువ్వు అండి, యెల్లో కలర్లో ఉంది. ఇది చూపిస్తుంది అయితే ఇప్పుడు బాదం చెట్టు అండి. బాదం చెట్లు కూడా చాలా ఉన్నాయన్నమాట.
అసలు ఊర్లో బెనిఫిట్ అంటే ఇదండి. ఎందుకంటే సిటీలో ఉండే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మనం చిన్న చిన్న తొట్టిళ్ళు కానీ కంటైనర్స్ కానీ అలాంటివి మనం రెడీ చేసుకొని మొక్కలు పెంచుకోవాలంటే అవన్నీ టెర్రస్ గార్డెన్ పైన లేదంటే కింద మనము ఓపెన్ ప్లేస్ కొద్దిగా పెట్టుకొని మరీ మొక్కలను పెంచుకోవాల్సి వస్తుంది. కానీ ఊర్లో ఏంటంటే ఇలా ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది. ఎక్కడైనా మంచిగా ఓపెన్ ప్లేస్ ఉంటే చాలు, ఎన్ని మొక్కలైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మందికి చెట్లు పెంచుకోవడం చాలా ఇష్టం ఉంటుంది అన్నమాట. సో అందుకని నాకు కూడా ఇష్టం, కాకపోతే మేమైతే పెంచలేము. ఎందుకంటే మా ఇంట్లో అయితే అంత ప్లేస్ ఏమి ఉండదు. బట్ బయట ఇప్పుడు మేము నెల్లూరులో అయితే ఇలా బాగా ప్లేస్ ఉంది కాబట్టి చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు నేను చూపిస్తున్న చెట్టు ఏంటంటే సపోటా చెట్టు అండి. సపోటా పండ్లు అయితే చాలా ఉన్నాయి, చాలా పెద్ద చెట్టు ఇది. కాయలు కూడా, సపోటా పండ్లు కూడా చాలా చాలా ఉన్నాయి, చాలా బాగుండి. చూస్తే తీసుకొని తినాలని ఉంది, కాకపోతే అస్సలు చేయికి అందవండి, చాలా పైకి ఉన్నాయి. ఇప్పుడు ఇంకో చెట్టు చూపిస్తానండి. ఇది కరివేపాకు చెట్టు, కింద చిన్న చిన్న మొక్కలు ఉన్నాయండి. ఇప్పుడు చెట్టు కనిపిస్తుంది కదా, అది మొత్తం కరివేపాకు చెట్టు అండి. అంత పైకి పెరిగింది చూడండి, మొత్తం కరివేపాకు చెట్టు. అంటే ఇది తెలిసిన వాళ్ళదే కాబట్టి అడిగితే వాళ్ళు చెప్పారు, అంటే ఇది అమ్మేస్తారు అంట, చిన్న మొక్కలుగా తెంపేసి అమ్ముతూ ఉంటారంట. చూసారా అంత పెద్దగా ఉంది కరివేపాకు చెట్టు. ఇంటి పక్కనే, మాకు ఇంటి పక్కనే ఉన్న చెట్టు కూడా ఉంది, కానీ అదంత ఇంత పెద్దది కాదనమాట, చాలా చిన్నది. చూడండి కింద ఉన్న మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, పై వసలు కనిపించట్లేదు, చాలా పైకి ఉంది. కరివేపాకు మాత్రం కింద ఉన్న మొక్కలకి అయితే మంచి ఏమంటారు, స్మెల్ కూడా చాలా బాగుంది, ఫ్రెష్గా ఉందన్నమాట కరివేపాకు. ఇది సపోటా చెట్టు చూడండి, సపోటా కనిపిస్తుందా? ఇది జామకాయ చెట్టు. ఈ జామకాయ చెట్టు ఏంటంటే చిట్టి జామకాయలు అంటారంట అండి. అంటే అంత పెద్దగా అవ్వవు జామకాయలు, చాలా చిన్న చిన్న జామకాయలు ఉంటాయి, అంటే బుజ్జి బుజ్జి జామకాయలు అనమాట, చిన్న చిన్నగా ఉన్నాయి. అసలు మీకు కనిపిస్తా లేవనుకుంటాను. జామకాయ చెట్టు చాలా చిన్న చిన్న జామకాయలు ఉంటాయి. ఇది కూడా చాలా పెద్దగా ఉందండి, చాలా ఉన్నాయి, చిన్న చిన్న కాయలు ఉన్నాయి కానీ కనిపించట్లేదు. ఇప్పుడు చూపిస్తున్న మొక్క కూడా కస్తూరి చెట్టు అండి. ఇది పప్పాయ చెట్టు చూడండి, పప్పాయ ఉన్నాయి ఇక్కడ. మూడు కాయలు ఉన్నాయి, ఇది కూడా కస్తూరి చెట్టు అండి. కస్తూరి చెట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట, ఫ్లవర్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది పింక్ కలర్ పువ్వులండి, ఈ చెట్టుకు వచ్చేవి పింక్ కలర్ ఫ్లవర్స్. అండ్ ఇది కూడా కస్తూరి చెట్టే, కానీ వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి వీటికి, బాగున్నాయి కదా. ఊర్లలో ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పూల మొక్కలకి వచ్చే ఫ్లవర్స్ని వాళ్ళు పూజ చేసేటప్పుడు దేవుడి కోసం ఈ పూలని కలెక్ట్ చేసుకొని పూల మాలలు చేసి ఇవే పూలు ఎక్కిస్తారనమాట దేవుడికి. ఇది వచ్చేసి మా టెర్రస్ పైన జామకాయ చెట్టు అండి, కింద నుంచి పైకి బాగా టెర్రస్ పైకి వచ్చేసింది అనమాట. సో ఇది వచ్చేసి జామకాయ చెట్టు చూడండి, జామకాయలు కనిపిస్తున్నాయా? చాలా చాలా స్వీట్గా ఉంటాయండి, పండ్లు అయితే చాలా బాగుంటాయి. అండ్ పక్కనే టెంకాయ చెట్టు కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి నా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు నా వీడియోస్ మీరు చూడొచ్చు. ఓకే, అండ్ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి.
బయటికి గెల కూడా మీకు కనిపిస్తుందా చూడండి. ఒక్కసారి అరటి తోట వేగానే ఒక్కసారి పెరిగిన తర్వాత ఒక్క చెట్టుకు ఒకటే గెల వస్తుందంట అండి. అలాగే పక్కపక్కన ఇంకా చిన్న చిన్న మొక్కలు కూడా రావడం స్టార్ట్ అవుతాయంట. కానీ అవి వాటిని కట్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఫస్ట్ పెరుగుతున్న మొక్క ఏదైతే ఉంటుందో అంటే అరటి చెట్టు ఏదైతే ఉంటుందో దానికి బలం సరిపోదు, అంటే ఎనర్జీ దానికి అంత ఉండదన్నమాట. మొక్కలని అలాగే ఉంచేస్తే చిన్న చిన్న ఏవైతే మళ్ళీ అరటి మొక్కలు వస్తూ ఉంటాయో వాటిని కట్ చేసేస్తారంట. ఇప్పుడు చూపిస్తున్న ఇల్లు చూసారా, చాలా పాతవాళ్ళండి. తెంకటిల్లు అంటారు కదా అదన్నమాట. ఇంకా ఆ ఇంటికి పైన ఇట్లా పైన గ్లాస్ అంటే మిర్రర్ కూడా ఉందంట. అంటే ఆ గ్లాస్ వల్ల ఇంట్లోకి వెలుతురు వస్తుందన్నమాట. అంటే పాత ఇంట్లో ఇల్లు ఇంకా ఊళ్ళో ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. తెంకటిల్లుకి పైన కప్పు మీద గ్లాస్ పెట్టారనమాట, ఎందుకంటే బాగా ఇంట్లోకి వెలుతురు రావడానికి. పాత ఇల్లు ముందు చాలా అలాగే ఉండేది, మా ఇల్లు కూడా అలాగే ఉండేది, కాకపోతే తర్వాత మార్చేసేసారు. అలాంటి పెంకటిల్లులకి పెద్ద పెద్ద దూలం ఉంటాయండి. ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం అలాంటి పెద్ద దూలలకి ఉయ్యాల కట్టారు, ఉయ్యాలు ఊగడానికి చాలా బాగుంటుంది. అసలు ఊళ్ళో ఉండే ఇల్లు అయితే చాలా చాలా ఇష్టం అయితే. సో అదనమాట ఈరోజుకి ఈ వీడియో అయితే మీరు చూసి ఎంజాయ్ చేసేయండి. ఇంకా నెలలో ఎలాంటి వీడియోస్ నేను చేయగలుగుతానో నేను చూసి నేను తప్పకుండా వీడియో చేస్తాను.